అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత సరే కొంత కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ పెరిగిందని కాస్త లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ తగ్గింది రానున్నటువంటి రోజులలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పని కథమే అని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంగా మనం కనబడతా ఉన్నది ఎనిమిది నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ పైన కొన్ని రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు ఉన్నటువంటి ఇమేజ్ వచ్చిన తర్వాత ఇమేజ్ కాస్త తగ్గిందనేది మనం కూడా ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి ఆస్కారమే అంటే ఒక పక్కన గత సర్కారు చేసినటువంటి నిర్వాహకంతో రాష్ట్రంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరొక పక్కన చేసినటువంటి అప్పులతోటి అప్పుల ఊపిలో కూరుకుపోవడం తెలంగాణ రాష్ట్రంకి వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా డెబ్బై ఐదు శాతంకి ఎక్కువ వాళ్ళు చేసినటువంటి అప్పులకు కిస్తీలతో పాటు వాటి యొక్క మిత్తిలు కట్టడానికి సరిపోతా ఉన్నటువంటి తరుణం మరి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా తెలంగాణ రాష్ట్ర సర్కారు యొక్క ఖజానాలో మరి పైసలు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అందరికి తెలుసు దీని ద్వారా ఒక పక్కన నిరుద్యోగులు మరో పక్కన ఉద్యోగస్తులు ఇంకొక పక్కన పెన్షన్దారులు ఇంకొక పక్కన రైతులు దాని తర్వాత చాలామంది కూడా చాలామంది బిల్లులు మాకు రాక ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి సర్పంచులు సైతం కూడా రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వీటన్నిటి వల్ల కొంత కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నుంచి ఒక ఇరవై శాతం డ్యామేజ్ అయింది కాదట్లో దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి ఆస్కారం అతి తొందరలో రేవంత్ సర్కార్ చేయాల్సినటువంటి పని ఎందుకంటే ఒక పక్కన ఎవరికి వారే నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలపడం రేవంత్ రెడ్డిని బదనం చేయడం అనేది కాదు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు సైతం కూడా కొంతమంది ఈ యొక్క బదనాన్ని అంతా రేవంత్ రెడ్డి పైన తోసినట్టేది ఉంటే మాకు రేపు అవకాశాలు ఉంటాయి ముఖ్యమంత్రిగా అనేది కూడా కొంతమంది మంత్రులు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మంత్రుల తోటి కూడా పార్టీ డ్యామేజ్ అవుతుంది దీనిపైన రాహుల్ గాంధీ కూడా మరి దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం వాళ్ళతో ఉన్నటువంటి పార్టీ అగ్రనేతలతో అనేది అనేది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసుకొచ్చినటువంటి మాట గ్రాఫ్ తగ్గుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతుందా ఎన్నికల కంటే ముందు ఎలా ఉంది ఎన్నికల తర్వాత ఎలా ఉంది అన్నటువంటి దానిపైన పూర్తి విశ్లేషణ ఆర్కే కొత్త పలుకులో చూడవచ్చు దాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం గ్రాఫ్ తగ్గుతుందా ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ గ్లాప్ కొంత తగ్గినట్లుగా సమాచారం వస్తుంది ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు మంత్రులు ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు మంత్రులకు స్వేచ్ఛ అవసరమే కానీ అది అపరిమితం కాకూడదు అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్కు నష్టం చేస్తున్నది ఆ ఛాయలు ఇప్పటికే కనపడుతున్నాయి జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చురగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదాభిప్రాయం నెలకొలన చర్యలు తీసుకునే పక్షంలో కాంగ్రెస్ బలహీనపడే ప్రమాదం ఉంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి రాను రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభలోపల వెలుపల ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేనంత పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణగా తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు అది దాదాపు కనుమరుగైంది నిజంగా కూడా శాసనసభ జరుగుతున్నటువంటి మొదటి రోజు చివరి రోజు ఈ తేనేటి విందులు ఈ ఈ యొక్క డిన్నర్లు ఉండేటి ఇప్పుడు కనబడతా ఉన్నాయా ఒకరు ఒకరు మొగంలో కన్నలో కన్ను పెట్టి చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు చాలా ఘాటైనటువంటి విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఇది స్నేహ బా భావమైనటువంటి వాతావరణం నుంచి పూర్తిగా ఒక శత్రువులను చూసుకున్నట్టుగా అవుతూ ఉంది ఇది అనేది తెలుస్తూ ఉంది ఇక సీఎంగా సీఎంలుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకార పూరితంగా వ్యవహరించిన కేసీఆర్ జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అయితే నాడు అధికార దర్పం వెలగట్టిన వీరు ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాల్లో పాల్గొనపోవడాన్ని ఇష్టపడటం లేదు చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోడాన్ని నామోషిగా భావించలేదు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది సీఎంగా రేవంత్ సీఎంగా రేవంత్ను గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్ బదులు అఫెన్స్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తుంది రేవంత్ సరదాగా యాదాల పరంగా చేసిన ఒక వ్యాఖ్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కల్పించుకొని మీ వెనుక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని వ్యాఖ్యానించారు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనని ఆయనకు మహిళలంటే గౌరవం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడి చేసే యత్నం చేశారు నిజానికి రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు ఫలానా వాళ్ళ మాటలు వింటే చెడిపోతావు అని మనం అనడం సమా సహజం ఆ వ్యాఖ్యలను ఆ ఆకోవాలనే చూడాలి రేవంత్ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన లేదా వారిని అవమానించినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా కనపడలేదు కేసీఆర్ సభకు హాజరైతే శాసనసభ సమావేశాలు మరింత ఆకర్షణీయంగా ఆసక్తికరంగా మారేవి నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్ అరీస్టులను కుడి ఎడమలగా కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడి ఉండేది రేవంత్ కూడా గతంలో సీఎంగా కేసీఆర్ తనను వేధించిన విషయాలను మరిచి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం ప్రతిపక్షాలను పూచిక పుల్లలా కంటే హీనంగా చూసిన కేసీఆర్తో పోటీ పడాలనుకోకూడదు అని చెప్పేసి ఒక గొప్ప సలహా మాత్రం ఇస్తూ ఉన్నాడు అదే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నిన్ను జైలుకు పంపించింది కాబట్టి ఆయనను జైలుకు పంపిస్తామన్నటువంటి లేకపోతే ఉంటే నేను తిట్టిండు కాబట్టి నేను కూడా తిడతాను అవమానించండి కాబట్టి అవమానిస్తామన్నటువంటి తీరగ కాకుండా కొంత హుందాగా ఉంటే కొంత ఇమేజ్ పెరుగుతుంది అనేది ఒకటైతే మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ చేసినటువంటి రాజకీయం మామూలు రాజకీయం కాదు మరి ఆ కేవలం ఆ మహిళలను పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డినో సునీత లక్ష్మారెడ్డినో పెట్టుకొని మహిళలను అగౌ అగౌరవపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక భద్రాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి యొక్క అంటే ఆయన యొక్క జీవితంలో ఉంటే మహిళలు అవమానించే అటువంటి పరిస్థితి ఉన్నదంటే అది కూడా ఇక్కడ కనపడలేదనేది తెలుస్తూ ఉంది ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా రచ్చ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డ్రామాగా మరి ఆర్కే రాసుకొచ్చినటువంటిది ఇక కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుందా ఎనిమిది నెలల క్రితం ఎన్నికల జరిగిన సమయంతో పోల్స్తే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత తగ్గినట్లుగా సమాచారం వస్తుంది ఇందుకు రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వాలి అంతేకాకుండా ఎవరైతే ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మునిషికి రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఉన్నట్టుగా లేదు ఆమె హైదరాబాద్లోనే అధిక సమయం గడుతున్నప్పటికీ పార్టీలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు అది అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం చేస్తున్నది ఆ ఛాయలు ఇప్పటికే కనపడుతూ ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత గ్రాప్ తగ్గిపోతూ ఉంది సరే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ల శాతాన్ని కనుక ఉంటే మరి ఒకటిన్నర రెండు శాతం తోటి మాత్రమే ఓట్ల తేడాతో ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది సరే అరవై రెండు మంది అరవై మూడు మంది అరవై నాలుగు మంది గెలవడం ఓకే కాదనట్లేము కానీ దీన్ని ఇట్లనే కొనసాగింపుగా ప్రభుత్వ పరిపాలన కూడా అదే విధంగా ఉండాలి మరోపక్క సరే ఏదేమైనా కేసీఆర్ ఆయన ప్రజల్ని కలిసేవాడు కాదు మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కూడా కాదు అట్లాంటి ఛాన్సే ఉండకపోయేది కానీ నిర్ణయం మాత్రం ఏకంగా తీసుకు ఒక్కటే తీసుకునేది మంచి అయినా చెడైన ఇక్కడ ఇక్కడ మంత్రుల ప్రోద్బలం ఉన్నది కొంత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ మేమే ముఖ్యమంత్రులుగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు ఎవరు కూడా నొప్పించొద్దు అన్నటువంటి ఒక ఉద్దేశం కూడా రేవంత్ రెడ్డికి మేబీ ఉండొచ్చు అందుకనే బట్టి విక్రమార్కకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు శ్రీధరబాబుకు అదే ఇస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే ప్రయారిటీ ఇచ్చేటువంటి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ తగ్గిపోతూ ఉంది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం దీనిపైన నెలకొస్తారో రెండు నెలకొస్తారో రాహుల్ గాంధీ సైతం కూడా దీనిపైన కొంత మాట్లాడినట్టు అయితే ఉంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది ఇట్లనే కొనసాగితే ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని అక్కడ ఆర్కే కొత్త పలుకులు రాసుకొచ్చినటువంటి పరిస్థితి